వన్ టైమ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు గూగుల్ మ్యాప్ ద్వారా మన ల్యాండ్ హద్దులను కొలుసుకొని సుమారుగా మనము ఎంత ల్యాండ్ మనకున్నది, మన యొక్క భూమి యొక్క ల్యాండ్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ వెబ్ పేజ్ గూగుల్లో మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. మొబైల్లోనైనా మీ యొక్క సిస్టంలోనైనా గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ షాట్లైట్ను సెలెక్ట్ చేసుకోండి. షాట్లైట్ను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమేజ్ షాట్లైట్ కిందకి మారిపోతుంది. అలా మారిన తర్వాత మీరు సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో మీరు ఒక మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీ విలేజ్ మ్యాప్ మొత్తం మీకు కనిపిస్తుంది. ఆ విలేజ్ మ్యాప్లో మీ యొక్క ల్యాండ్ ఎక్కడుందో మీరు వెతుక్కొని చూసుకోవాలి. లేదా మీరు మీ ల్యాండ్కి వెళ్ళి డైరెక్ట్ మీ ల్యాండ్లో నిలబడి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే మీ ల్యాండ్ ఎక్కడుందో మీకు డైరెక్ట్ చూపిస్తుంది. ఆ చూపించిన తర్వాత మీరు ఎలా భూమిని కొలవాలి, మీ హద్దులు ఎలా ఎంత హద్దుల ప్రకారం కొలవాలని చూడండి. ఇక్కడ క్లిక్ చేయాలని అక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మౌస్ తోటి క్లిక్ చేస్తూ ఉంటే మీకు బార్డర్స్ మొత్తం ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్ మళ్ళా ఆ డ్రా చుక్క వరకు మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా 21.4.13.22.m2 అని ఇన్ని టోటల్ ఏరియా ఉంది. ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు గూగుల్ పేజీకి రండి. గూగుల్ పేజీలో గూగుల్ సెర్చ్లో మీరు ఏం చేయాలంటే అది పేస్ట్ చేసి స్పేస్ ఇచ్చేసి ఎకర్స్ అని కొట్టండి. కొడితే మీకు అక్కడ ఎంత ఎకర్స్ ఉందో చూపిస్తుంది. అక్కడ మీకు 5.29 5 ఎకరాలు 29 గుంటలు అని చూపిస్తుంది కదా. ఈ విధంగా మీకు ల్యాండ్ మొత్తం డీటెయిల్స్గా చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఇంకో ఒక భూమి వంకర ఉన్న భూమిని నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ భూమి రకరకాల కారణాలతో ఉన్నది. ఈ కారణాలను ఎలా మీరు కొలవచ్చు మీకు చూపిస్తాను. ఇది సుమారుగా మాత్రమే ఉంటుంది, కరెక్ట్ ఖచ్చితంగా రాదు. ఎందుకంటే అక్కడ ఉన్న హద్దులు అటు ఇటు ఉండొచ్చు. గూగుల్ మ్యాప్ ద్వారా ఏంటంటే అక్కడ ఉన్న చెట్లు అడ్డ ఉన్నా కానీ మనకు సరిగా కనిపించకుండా భూమి ఎక్కువ తక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మీకు అవగాహన కొరకు జస్ట్ ఎంత భూమి ఉన్నదని సగటు కొరకు తెలియకోవడానికి వీడియో చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేశారు కదా, ఈ భూమి చూడండి చాలా వంకర్లు ఉన్నది. ఇలా చెక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన టోటల్ ఏరియాని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ సెర్చ్లోకి వచ్చేసి అక్కడ ఫేస్ట్ చేసేయండి. ఆ ఎకర్స్ అలాగే ఉంచేసి సెర్చ్ చేయండి. చేసేస్తే చూడండి 1 ఎకర్ 1.08 ఒక ఎకరం 10 గుంటలు అని చూపిస్తున్నది. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.